హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ మాధవి మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం నన్ను అందరు అడుగుతున్నారండి మీ పాప హెయిర్ చాలా బాగుంటుంది ఏం చేస్తారు అని ఈరోజు దాని గురించే మీకు చెప్దామని వచ్చాను చూడండి దాని గురించి నేనేం చేస్తాను అదేంటో అన్నీ చూసి మీరు కూడా అలా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి నేను కలబంద జ్యూస్ ఎప్పుడు ఇలా ముందుగానే జ్యూస్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్ పెట్టేసుకుంటాను చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని అది మనకి ఇలాంటప్పుడు యూస్ అవుతుంది కదా కొంకుడికాయ శీకాయకాయ వాటర్ మూడు కలిపి అలా బాయిల్ చేస్తున్నాను ఇది బాగా మరగాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో షుగర్ వేద్దాం నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను కావాలంటే మీరు వైట్ షుగర్ వేసుకోవచ్చు లేదా హనీ కూడా వేసుకోవచ్చు నాలుగు స్పూన్లు వేసుకోండి వేసిన తర్వాత అది పంచదార మొత్తం కరిగేలాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇది మన అలవేరా జ్యూస్ ఉంది కదా అదే అందులో కలిపేద్దాం నేను ఇందులో కొంచెం కూడా వాటర్ కలపలేదండి అలవేరా జ్యూస్లో ఆ మధ్యలో ఉన్న వైట్ తీసుకుని వైట్ది ఉంటుంది కదా జెల్ అది తీసుకుని నేను జ్యూస్ చేశాను కొంచెం కూడా వాటర్ని కలపలేదు కలపకుండానే మీరు కూడా జ్యూస్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వడకెట్టుకోవాలి ఇదిలా వడకపెట్టుకొని దీన్ని సగం తలకు ఉపయోగించి మిగిలిన సగం ఏమో తల ఆరిన తర్వాత మనం మళ్ళీ హెడ్ బాత్ చేస్తాం కదా అప్పుడు ఉపయోగించుకోవాలి దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకుందాం ఇది ఒకసారి మనం స్ప్రే చేసి చూసుకుందామండి స్ప్రే వస్తుందో లేదో ఓకే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తలకి ఉపయోగించుకుందాం ఇలా పాయలు పాయలుగా తీసి మొత్తం అంతా కుదుళ్ళకు పట్టేలాగా స్ప్రే చేసుకుందాం ఇలా పాయపాయలు తీయాలి మొత్తం కుతులకంతా పట్టాలి మొత్తం జుట్టంతా అప్లై చేసుకోండి దీన్ని ఇది మనం దువ్వెంతో దువ్వుతూ అప్లై చేస్తున్నాం కదా దీనికి మళ్ళీ వేరేగా హెడ్ మసాజ్ అని అలా ఏం అవసరం లేదు ఇలా చూడండి మొత్తం ఇలా మొత్తం స్ప్రే చేసి మొత్తం ఇలా దూకోవాలి ఆ తర్వాత దీన్ని ముడివేసి ఒక అరగంట తర్వాత అప్పుడు వాటర్తో కడిగేసి మిగిలిన ఈ కొంకుడిగాయ రసంతో తలస్నానం చేస్తే సరిపోతుంది అప్పుడు చూడండి మీ హెయిర్ ఎంత స్మూత్గా ఉంటుంది అండి చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి